మీకు తెలుసా ఈ మధ్య 3D ప్రింటర్ సహాయంతో ఇళ్లను కూడా కట్టేస్తున్నారు. అవి నార్మల్ ఇండ్ల కంటే చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా యూనిక్ గా ఉంటున్నాయి. అండ్ కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బ్లాక్సెస్ ని పెట్టి జస్ట్ 1 డే లోనే ఇళ్లను కట్టేస్తున్నారు. అండ్ అలాంటి ఇళ్లని 3D ప్రింటర్ తో కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం పదండి. చైనాలో ఇలాంటి ఇళ్లను ఎక్కువగా కడుతున్నారు. అండ్ ఈవెన్ అక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అండ్ ఫ్లైఓవర్స్ కూడా 1 డే లోనే కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. అండ్ 3D ప్రింటర్ గురించి మాట్లాడుకుంటే అది నార్మల్ మనం కట్టే ఇల్లు కంటే దీంతో ఇల్లును కట్టడం వల్ల చాలా తక్కువ ఖర్చులోనే ఇల్లును కంప్లీట్ చేయవచ్చు. దాని సహాయంతో ఇల్లును కట్టడానికి జస్ట్ 5 లక్షలు మాత్రమే అవుతాయి. మన ఇండియాలో ఒక నార్మల్ ఇల్లును కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.